ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి శుభసూచికలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ వారం. ప్రతి విషయంలోనూ విజయవంతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక చిన్న తప్పు దొరుకుతుంది, దానివల్ల మాట పడాల్సి వస్తుంది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీరు బాధ్యతగానే ప్రవర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, వాటిని పెద్దగా మనసుకు తీసుకోవద్దు. శుభకార్యాలు, వాటికి సంబంధించిన చర్చలు ఫలప్రదం అవుతాయి. స్నేహితుల సహకారం బాగా లభిస్తుంది, బంధువుల సహకారం లభిస్తుంది. ఘనంగా శుభకార్యాలు చేయాలని నిశ్చయించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి పరిస్థితికి ఎలాంటి డోకా లేదు, ఇబ్బంది లేదు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగొండి, కొన్ని విషయాల్ని వ్యాపారపరంగా ఇంప్లిమెంట్ చేస్తారు. తద్వారా మంచి ఫలితాలని రాబట్టగలుగుతారు. అదే కోణంలో వినూత్నంగా ఆలోచించి కొత్త విషయాలు ఇంట్రడ్యూస్ చేయాలని భావిస్తారు. అంతేగాని అందరూ వెళ్ళిన దారిలో మనం వెళ్తే ఉపయోగం ఏముంది? మనం కొత్తదనాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనే ధోరణిలో మీరు నడుచుకుంటారు. మానసికమైనటువంటి ప్రశాంతతని, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని భగవంతుడు పెంచుతాడు. ఆకస్మికమైనటువంటి మంచి అవకాశాలు కలిసి వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. సొంత వ్యాపారం పెట్టుకోవాలని, సొంత ఇల్లు కొనుక్కోవాలని భావించే మీ కోరిక ఈ వారం నెరవేరుతుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో రాణిస్తారు, విద్యారంగంలో రాణిస్తారు, ఫైనాన్స్ వ్యాపారంలో రాణిస్తారు, పండ్ల తోటలు, పూల తోటలు, వీటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. పుస్తకాలు ప్రింట్ చేసి అమ్మేవారికి, పుస్తకాలు విడిగా అమ్మేవాళ్ళకి మంచి లాభాలు గోచరిస్తున్నాయి, మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అందరికీ కూడాను ఎక్కడ ఆధారం లేకుండా చాలా విషయాల్లో మీరే దిక్కువుతారు. అందరికీ ఎంతో ఇంత సహాయం చేసి నిలబెడతారు. వాళ్ళ నుంచి ప్రయోజనాలు మీరు ఆశిస్తారు, కానీ ప్రయోజనాలు మీకు వస్తాయి. ఈ రాష్ట్రం జన్మించేవారు మహాశివరాత్రి నాడు అఘోర భాస్వదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన.